గంట గంటకి తింటాం సార్. అలా తింటే లావకుండా ఎలా ఉంటారు మీరే చెప్పండి. ఈ కుంభకర్ణుడి స్టోరీ ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. నాకు రోజు నూడిల్స్ కావాలి, పానీపూరీలు కావాలంటే మంచూరియా కూడా తింటా సార్. డైలీ తినకుండా గంట గంటకి తింటా సార్. తినకుండా ఉండాలండి మేడం. అట్లా నేను ఇంట్లో అయితే తినలేను. ఇది నూడిల్స్ మంచులో ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ ప్రేమను కాపాడాలా, నీ తిండిని కాపాడాలా? మరి తిని 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 లావ్ అయిపోతావా? మరి తినమ్మా, పద్ధతిగా తిని తల్లి. నిన్ను ఎవడు చేసుకోడు, దినేష్ కాదు కదా ప్రపంచంలో ఎవడు చేసుకోడు. ఇప్పుడు దుబాయ్ ఏంటి, అతను అమెరికా కూడా పంపించేస్తాడు నిన్ను తట్టుకోలేక. ఎక్కడ సార్, నా సంపాదన సరిపోవట్లేదు సార్ దానికి పెట్టాలంటే. నేను ఖర్చు కష్టపడేది మొత్తం దాని తిండికే సరిపోతుంది సార్. అమ్మ నీకు తిండి కావాలా, దినేష్ కావాలా? చాలా సిగ్గు వచ్చేటి ప్రశ్న. రెండు కావాలండి, తిండి కావాలి, దినేష్ కావాలి. సార్ నాకు ఇవన్నీ కాదు సార్. నాకు నాకు క్యాంటీన్ లో చాలా మంచి మంచి అందమైన అమ్మాయిలు వస్తున్నారు సార్. నాకు వాళ్ళని చూసాక నాకు తింటూ ఉండాలని లేదు సార్. రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ముకుంద జ్యువెలర్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. ఏంటి గొంతు పోయింది కొంచెం? ప్రస్తుతం బయట ఉన్న వెదర్. అవునండి. ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి మేము వస్తాము, డైరెక్ట్ గా వచ్చి మేము మాట్లాడతాము అంటున్న వారిని మాత్రమే మనము ఆన్ స్క్రీన్ కి తీసుకొస్తా ఉన్నాం కళ్యాణ్ గారు. ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు, అంటే ఫోర్స్ఫుల్ గా మనం చేయట్లేదు అనేది నేను చెప్తూ ఉన్నాను. సో మరి చంద్రిక ఉన్నారండి, ఒకసారి అసలు డైరెక్ట్ గా మాట్లాడేసేద్దాం. చంద్రిక గారు రండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటామండి. మరి మీ సమస్య ఏంటి, ఎందుకు మీరు అందమైన జీవితంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు? డాక్టర్ గారు ఉన్నారు, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందండి, దానికోసం నేను మీతో మాట్లాడదామని చెప్తాను. ఫ్రీగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టుగా ఫ్రీగా ఓపెన్ గా సిన్సియర్ గా ఆనెస్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఏది దాచిపెట్టకండి. నేను పనిచేసే చోటే క్యాంటీన్ లోనే ఒక అబ్బాయిని ఇష్టపడడం జరిగింది. ఆ అబ్బాయితో 2 ఇయర్స్ నుంచి మంచిగానే ఉంది జర్నీ, కానీ ఈ మధ్య నన్ను బాగా అవాయిడ్ చేస్తున్నాడండి. ఎందుకంటే నేను ఏమో మెసేజ్లు ఉన్నాయా? మెసేజెస్ కాదండి, ఇది ఫోటో చూడండి ఒకసారి మేడం. మీరేనా? నేనేనండి. కళ్యాణ్ గారు ఒకసారి చూడండి. ఓ మై గాడ్. ఏంటమ్మా, మీరేనా? నేనేనండి. అది ఏంటి ఇంత డిఫరెన్స్, ఎప్పటి ఫోటో ఇది? 2 ఇయర్స్ బ్యాక్ అండి. 2 ఇయర్స్ బ్యాక్ ఫోటో. అంటే మీరు తప్పుగా అనుకోకండి, అంటే బాగా అంటే వెయిట్ పుట్ ఆన్ అయ్యారు మీరు ఇప్పుడు ప్రెసెంట్, అంతే కదా డిఫరెన్స్? అవునండి. హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉండిందండి? లేదండి, బాగా కొంచెం తిని లావవ్వాలని చెప్పేసి ప్రతిదీ నేను స్విగ్గీలో కానీ ఏమన్నా ఫాస్ట్ ఫుడ్ ఇవే తింటాను, బయట ఫుడ్ కానీ అన్నీ కూడా బయటనే. ఇంక ఇంట్లో చేసుకునే ఫుడ్ ఏమి ఉండదు, నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తినాలంటేనే బద్ధకం, ఒక చేకాకు. చిన్నప్పటి నుంచి అంతేనండి? చిన్నప్పటి నుంచి కాదండి, కొంచెం ఈ జాబ్ అది వచ్చిన తర్వాత నేను టైం లేక. కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ వెయిట్ వల్లే అతన్ని దూరం పెడుతున్నాడా ఏంటమ్మా? అంటే అవునండి. మీ ప్రేమ గురించి మీ తల్లిదండ్రులకు తెలుసమ్మా? తెలీదండి. ఇంకా తెలీదు, ఇప్పటికి వచ్చి తెలీదు. మీ వయసు ఎంత ఇప్పుడు సుమారుగా? 26 సార్. మీరు బాగా వెయిట్ పెరగటం ఎప్పటి నుంచి? ఈ 2 ఇయర్స్ లోనే పెరిగాను సార్. పెరుగుతున్నంత సేపు చూస్తూ ఊరుకున్నాడా, తగ్గమ్మా కొద్దిగా ఇంకా చాలు తిన్నది చాలా అని అన్నాడా అని అనలేదా? అంటే డైలీ క్యాంటీన్ లో కలుసుకుంటాం కదా, తను క్యాంటీన్ ఓనర్ అండి. ఏది మీ ఆఫీస్ తోనే క్యాంటీన్? ఓకే ఓకే. సో మీ లవ్ ఎలా మొదలైందమ్మా? అతను నీకు ప్రపోజ్ చేశాడా, నువ్వే అతను నచ్చి అతని దగ్గరికి వెళ్ళావా, ఎలా స్టార్ట్ అయింది? నేను అప్పుడు స్లిమ్ గా ఉన్నాను, తనే ఇష్టపడ్డాడండి, నేనేమి ఇష్టపడలేదు. సరే ఇప్పుడు ఏమంటాడమ్మా, ఎలా జరిగింది ఈ 2 ఇయర్స్ పాటు మీ లవ్ స్టోరీ, ఎలా నడిచింది? అంత సాఫీగానే ఉంది. లాస్ట్ ఇయర్ అంతా ఫస్ట్ తను నన్ను ఇష్టపడినప్పుడు చాలా బాగా చూసుకున్నాడండి. నా ఫస్ట్ బర్త్డేకి అయితే తను చార్మినార్ తీసుకెళ్లి అక్కడే కేక్ ఆర్డర్ ఇచ్చి ఒక అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు, సర్ప్రైజ్ చేశాడు. తర్వాత
అక్కడ మేము కేక్ కట్ చేసుకుని మంచిగా జాలీగా చాలా బాగా తిరిగేటాను. ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య కాలంలో బాగా అవాయిడ్ చేస్తున్నాడండి. తర్వాత వచ్చేసి అవాయిడ్ అంటే ఏంటమ్మా, క్యాంటీన్ లోనే ఉంటాడుగా, కిందకి వెళ్తే కనిపిస్తాడుగా. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదండి. ఈ ఇయర్ బర్త్డేకి అయితే అసలు నాకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎంత బిజీ అంటే ఏదో ఒక వంక పెట్టేసి తప్పించుకునే మార్గమే చూస్తున్నాడు. ఎందుకంటే కేవలం నేను లావ్ అయిపోయానన్న ఒక ఉద్దేశంతోనే నన్ను అవాయిడ్ చేస్తున్నాడండి. అంటే అన్నాడమ్మా నువ్వు మరీ లావ్ అయ్యావు కాబట్టి నువ్వు నాకు వద్దు అని అన్నాడు? లేదండి, అసలు తన బైక్ మీద ఎక్కించుకోవడానికే చాలా ఇబ్బంది పడుతున్నాడు. తను ఏమంటున్నాడంటే, మనము నిన్నైతే దుబాయ్ పంపిస్తాను, అక్కడ శాలరీ అది మంచిగా వస్తుంది, 1 మంత్కి వచ్చి 3 లాక్ అలా వస్తుంది, బాగుంటుంది, బెటర్గా ఉంటుంది, అది ఇది అన్నారు. నాకు ఎదుగో డౌట్ కొట్టింది. ఎందుకంటే ఆయనకి నెంబర్ ఇచ్చిన తర్వాత ఏజెంట్ అనేది నాకు ఫోన్ చేశారనమాట. అక్కడ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి నాకు గల్ఫ్ నుంచి. నేను మాట్లాడాను, మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పటికీ మీరు ఇంకిక్కడే ఉండాలి, మీకు ఒక జాబ్ లాంటిది ఉంటుంది, మీరు ఇంకా పర్మనెంట్గా ఉండిపోవాలి అనగానే నాకు అప్పుడు తేడా కొట్టిందండి. వెళ్ళటం వరకే కానీ తిరిగి రావటం ఉండదు, తిరిగి రావడానికి ఉండదు అన్నప్పుడు, అంటే తిన్న నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఒక లావుగా ఉన్నాననే ఒక కాన్సెప్ట్ తో నన్ను. కాదమ్మా, ఇది దుబాయ్ మన ఇద్దరం వెళ్దాం అనేటటువంటి మాట వచ్చిందా, నువ్వు వెళ్దిగానే అని వచ్చిందా? నిన్ను పంపించడం, నన్ను ఒక్కదాన్ని పంపిస్తాను, ఒక్కదాన్ని పంపిస్తాను. నేను నన్ను ఏమంటున్నాడంటే, నువ్వు ఫస్ట్ నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తా అంటున్నాడండి. ఫస్ట్ నిన్ను పంపించడానికి మాట అయితే ఇది అంటున్నాడు, రైట్? ఓకే, నాకు అప్పుడే డౌట్ కొట్టింది. ఎందుకంటే ఇంత ముందులా ప్రేమగా లేడు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడని మీకు అర్థమైంది. అవును, తను నాకు కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా మేము మంచిగా పార్క్స్ కి అట్లే వెళ్ళేటోళ్ళం, ఇలా తాకడం, మంచిగా దగ్గర తీసుకోవడం అలాంటివి చేసేటోడు. ఇప్పుడైతే కనీసం నన్ను బైక్ ఎక్కించుకోవడానికి కూడా తను ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళు నన్ను చూసి నవ్వుకోవడం. మీ మొత్తం లవ్ స్టోరీలో ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారమ్మా? నేను ఈ దుబాయ్ పంపించకుండా ఉంటేను గనక నేను ఇప్పుడు పెళ్లి చేసుకుందామని ఉన్నానండి. నన్ను అయితే దుబాయ్ పంపించడానికి తనకు ఆలోచన నన్ను వదిలించుకునే ఆలోచనలో ఉన్నాడండి తను. తను నేను గనక వెళ్ళకుంటే ఇప్పుడు మా పేరెంట్స్ తో చెప్పాలన్న ఉద్దేశంలో ఉన్నాను. తను నన్ను అవాయిడ్ చేస్తూ ఉన్నాడు బాగా నన్ను. అంటే మీ పేరెంట్స్ తో చెప్తే ఒప్పుకుంటారనే గ్యారంటీ ఉందా? నీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఒప్పుకుంటారండి, ఎట్లా ఒప్పించి నేను చేసుకుంటాను. అంటే ఇది అబ్బాయి ఉద్దేశం కాదు, బహుశా వాళ్ళ పేరెంట్స్ అడ్డుపడుతున్నారేమో అనే యాంగిల్లో ఆలోచించావా? అంటే అతనికి ఏమన్నా వాళ్ళ పేరెంట్స్ వరకు తెలిసి క్యాంటీన్ లో అది ఇలాగా మీ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారనే ఉద్దేశంతో ఆడుతున్న నాటకమేమో ఇది, కాదా? అసలు అతని మనసులో ఉద్దేశం ఏంటనేది మీకేమీ తెలియట్లే? నాకు తెలిసి ఎంతో చాలా బాగా మంచిగా ఉండేవాళ్ళం, ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేటోళ్ళం, బయటకు వెళ్ళేటోళ్ళం, మాట్లాడుకునేటోళ్ళం మంచిగా. అట్లాంటిది ఈ లావ్ అయిన తర్వాత నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఇంత తినేస్తావు, అంత తినేస్తావు, అలా తింటావు, ఇలా తింటావు అంటే ఎంత తింటున్నానంటే నాకు అసలు ఎంత తింటున్నా అన్నది నాకు కూడా ఒక ఐడియా లేదు. పానీపూరి దగ్గరికి వెళ్ళానంటే అవి ఎంత తింటానో ఒక్కొక్క ఎంత అనేమి ఉండదు, లెక్క చూసుకునేది ఏమి ఉండదు. ఒకసారి ఆయన కూడా లెక్క చూసుకోలేదు ఎంత తింటున్నానో ఏంటో నాకు తెలియటం లేదు. ఫుడ్డీ యాక్చువల్గా ఫుడ్డీ మాట వాస్తవమే జయగారు, ఖర్చు ఎవరిదమ్మా, అతనే పెట్టేవాడు? ఖర్చు అంతా తనే పెట్టేటోడండి. ఫుడ్ ఖర్చు అతనిదే, ఫుడ్ అంతా తనే పెట్టేటోడండి. అతను ఖర్చు పెడుతున్నాడు కాబట్టి మీరు లాగించేవారు అంతేగా. నాకు ఆకలి అనేది అనిపిస్తుందండి, అట్లా తినే కొలది నాకు ఎంత తిన్నాను అనేది నాకు నిజంగా తెలియట్లేదు. అలానే తింటూ ఉన్నా తింటూ ఉన్నా ఆయన లెక్క చూసుకోలేదు, నేను లెక్క చూసుకోలేదు. అలా చూస్తే బిల్ చూస్తే 250 అన్నారు. మళ్ళీ తిన్న గంటకి నేను మళ్ళీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తిన్నా. ఇప్పుడు మీరు చెప్తున్నది వింటూ ఉంటే కనుక అంతకు ముందు వరకు మీరు ఏంటంటే ఈ ప్రేమ స్టార్ట్ అయ్యేంత వరకు మీరు కడుపు కొద్దిగా కంట్రోల్డ్ గా ఉన్నారు. ఎప్పుడైతే కనుక అతను కూడా దొరికేశాడు కదా అనుకుని లావ్ అయిపోతే ఎట్లా, ఇంకా పెట్టుబడి అవుతుంది అయ్యేటప్పటికి ఇంకా ఇంకా తినేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు అదే మన పేక చుట్టుకుంది కదా అసహ్యంగానే. కాదండి, ప్రేమ పెళ్లి విషయాలు పక్కన పెడితే ముందు హెల్త్, హెల్త్ ఇంపార్టెంట్ కదా. లావ్ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల అన్ని అనర్థాలే కదా. మాట్లాడదాండి, కానీ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అమ్మా, అతను లవ్ స్టోరీ జెన్యునా? వెయిట్ బేసిస్ మీద ప్రేమను తెగొట్టుకోవటం ఏంటి? నీ బాధపడలేక ఇప్పుడు దుబాయ్ ఆపర్చునిటీ ఏమో, నీ బాధపడలేక లేదంటే నీ గ్రోత్ కోరుకుని దుబాయ్ పంపిస్తున్నాడేమో మరి. అట్లా అయితే నాకు అనిపించలేదండి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరని చూస్తే ఇక వాళ్ళని పర్మనెంట్ గా వాళ్ళ నేను అక్కడే ఉండే వదిలించుకోవాలన్నదే నాకు అదే ప్రాబ్లం ఉంది కాబట్టి
తను ఎట్లా తన మీద నాకు ఒక డౌట్ వచ్చింది, అందుకోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఫిజికల్ రిలేషన్షిప్ ఉందమ్మా మీ ఇద్దరు భార్య భర్తల్లో కలిసి? అట్లది ఏం లేదు సార్. అలాంటిది ఏం లేదా? ఓకే, అంతవరకు పోయి నిజాయితీగానే ఉన్నాడులేండి, సంతోషం. సో ఇప్పుడు ఏం అడగాలి అని అనుకుంటున్నావు అతనితో? మాకు ఇప్పుడు డైరెక్ట్ గా స్టూడియోకి వచ్చాడా లేదంటే ఫోన్ లో మాట్లాడమంటారా? ఫోన్ లో మాట్లాడిస్తానండి, ఎందుకంటే అతని ఉద్దేశం ఏమన్నా ఉందో, నేను లావయ్యానా లేకపోతే ఎందుకోసం నన్ను ఇతర దేశాలకు పంపించవలసిన అంత అవసరం ఏముంది? ఇక్కడ బాగానే ఉంది కదా, జాబ్ అది బాగానే ఉంది, నేను కూడా బాగానే ఉన్నాను. ఫోన్ మనం మాట్లాడతాము, అతని అమ్మాయి నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఎలా ఉందో అలా కావాలని అడుగుతాడు అనుకుందాం. మరి దానికి తన వంతు ప్రయత్నం చేయాలి, మరి అది చేస్తారా తను? ప్రేమ అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి అంశం, అందుగురించి నేను ఇందాక అన్నాను. జెన్యునిటీ ఉందా అతని ప్రేమలో? అతను నువ్వు నీ మనసును చూసి దగ్గరికి వచ్చాడా, శరీరాన్ని చూసి దగ్గరికి వచ్చాడా? శరీరాల బేసిస్ మీద తూకం వేసేటటువంటి ప్రేమ అయితే తాత్కాలికమే మేడం. కలుపు తల్లి, కలపండి, ఇద్దరిది చెరి సమానంగా ఉంది తప్పు. అమాయకత్వం తెలీదు, పిచ్చితనం తెలీదు. హలో, హలో, ఆ దినేష్ ఎక్కడున్నావు? బయట ఉన్నా చెప్పు. అదే ఎక్కడున్నావు అనేసి అడుగుతున్నా. నేను బయట ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు? అదే సుమన్ టీవీకి వచ్చాను. అందమైన జీవితం అక్కడికి ఎందుకు వెళ్ళావు? అదే నువ్వు అవాయిడ్ చేస్తున్నావు కదా, గల్ పంపిస్తాను మంచి శాలరీ అంటున్నావు, నన్ను వదిలించుకోవాలని నువ్వు చూస్తున్నావు. నేను అట్లా వదిలించుకోవాలని ఏం కాదు, మన కోసమే కదా నేను పంపించేది. నాకు అర్థమవుతుంది, ఫోన్ చేసినా సరే నన్ను నన్ను లెక్క చేయట్లేదు, వెళ్ళిపోతున్నావు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు నువ్వైనా అక్కడికి ఎందుకు వెళ్ళావు సుమన్ టీవీకి అయినా? ఏమైనా ఉంటే మన ఇద్దరం మాట్లాడుకుంటే సరిపోద్ది కదా, చిన్నదాన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నావు నువ్వు? అసలు నీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి కదా, అది నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావో లేకపోతే వాళ్ళకి నన్ను నమ్మేస్తున్నావో ఏంటనేది నాకు తెలియట్లేదు. అందుకోసమే వీళ్ళ దగ్గరకు వస్తే ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది అని ఇక్కడికి వచ్చాను. నేను మన కోసమే కదా గర్ల్ ఫ్రెండ్ పంపించేది, ఫస్ట్ నువ్వు వెళ్ళిన తర్వాత నేను వస్తానని చెప్తున్నా కదా, నేను నమ్మేస్తాను, నేను ఎందుకు వస్తా? నేను కనుక్కున్నాను, ఏజెంట్ తో మాట్లాడితే వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే ఉండాలన్నారు. నమ్మకం అంటే నువ్వు నన్ను వదిలించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నావు, ఇంకెట్లా నమ్ముతాను నేను? ప్రతిదానికి అవాయిడ్ చేస్తున్నావు కదా, ఇన్నాళ్ళంటే బయట తీసుకెళ్ళి అన్ని తినిపించేటోడు, ఇప్పుడైతే అసలు నన్ను తినిపించినా తినిపించట్లేదు, పిలిచినా రావట్లేదు. అరే నేను వేరే పనిలో ఉండడం వల్ల చెప్పాను అట్లా ఉన్నా అంటే, నేను లవ్ చేస్తానని చెప్పి అన్ని పనులు వదులుకుని నీతో ఉన్నా చెప్పు, నువ్వు అర్థం చేసుకోవాలి కానీ నువ్వే ఇట్లా మాట్లాడతారా చెప్పు. అది ఒకటే కాకుండా నన్ను పంపించేది శాశ్వతంగా నువ్వు నన్ను దూరం చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నావు కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ కి రావాల్సి వచ్చింది. ఊరుకో మేము ఉన్నామని చెప్పు, ఇలా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయమడ. సార్ డాక్టర్ గారితో మాట్లాడు. నమస్తే. నమస్తే దినేష్. సార్ నమస్తే సార్. ఏంటన్నా ఎక్కడ ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఉన్నారా? ఇక్కడే సార్, క్యాంటీన్ లో ఉన్నాను సార్. ఏంటి అమ్మాయి మాకు అంటే చాలా కొన్ని వందలాది వచ్చినా కూడా వాయిస్ మెసేజెస్, వాట్సాప్ కాల్ వచ్చినా కూడా ఈ అమ్మాయి పరిస్థితి చాలా అంటే కొద్ది విచిత్రంగా అనిపించింది. కామన్ ప్రాబ్లం అయినా కూడా ప్రేమించుకునేటటువంటి వాళ్ళు విడిపోవటానికి సవా లక్ష కారణాలు ఉన్నా కూడా ఇప్పుడు ఏంటి నాన్న పరిస్థితి ఏంటి, ప్లస్ ఈ దుబాయ్ సీన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన? సార్ నాకు తనంటే చాలా ఇష్టం సార్, ఏదో మీ ముందు అట్లా చెప్తుందేమో కానీ సార్ నాకు చాలా ఇష్టం సార్ తన అంటే. లేదండి, అవాయిడ్ చేస్తున్నాడు, ఇది నమ్మేదానికి లేదు. ఇష్టం అంటున్నాడు, నువ్వు అవాయిడ్ అంటున్నావు, అసలు కథ ఏంటో కనుక్కొని చెప్పు నాన్న. అట్లా ఏం కాదు సార్, మేము పరిచయం అయ్యి 1.5 ఇయర్ అవుతుంది సార్. ఓకే, చూసారా సార్ అంటే నేను మాకు పరిచయం అయినప్పుడు తన హీరోయిన్ లా ఉండే సార్, నేనేదో యాంకర్ చేద్దాం మేము ఆ డ్రీమ్ లో ఉండేవాళ్ళం సార్, చాలా అందంగా స్లిమ్ గా ఉండే సార్. కానీ ఇప్పుడు చూడండి సార్ అంత అలాగా అంత లావుగా డ్రమ్లా తయారైందో. సార్ ఒకటి చెప్తాను సార్, తను ఏ రోజైనా ఇంట్లో అన్నం ముట్టుకుంటే వచ్చి సార్, ఎప్పుడు బయట ఫుడ్ అంటారు సార్. సార్ నేను క్యాంటీన్ నడుపుకున్నాను సార్ ఏదో చిన్నగా, నేను అక్కడ ఇక్కడ కూడ పెట్టిన డబ్బు అంతా నేను తనకే పెడుతున్నాను సార్. ఏది మరి చెప్తావబ్బా, ఏది నువ్వు సంపాదించేది అంతా ఆవిడ తిండికి పెడుతున్నావా? సార్ ఓన్లీ 1.5 ఇయర్ లోనే తన 20 కేజీస్ పెరిగింది సార్. మీరే ఒక ఎవరైనా పెరుగుతారు సార్ మీరు చెప్పండి, బయట ఆ పానీపూరీలు అని చెప్పి మంచూరియా నా దగ్గర తిని తిని సార్ ఎంత లావైందో చూడండి సార్ ఒకసారి. ఆ
సార్ నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా సార్, నా పిల్లలు ఇలా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు, ఇలా ఇలా నలుగురితో ఇట్లా ఉండాలని సార్. ఇప్పుడు తన డ్రమ్ములా ఉంటే సార్, ఒకసారి నేను మా ఇంట్లో వాళ్ళకి ఒకసారి చూపించే సార్ ఫోటో, నార్మల్ గా ర్యాండమ్ పీపుల్ గా చూపిస్తే ఎవరో ఎంతలా ఉందని చెప్పి అన్నారు సార్, వాళ్ళే నవ్వుకున్నారు సార్. చూడండి, అలాంటిది బయట సొసైటీ నవ్వుకోదని గ్యారంటీ అని సార్ చెప్పండి. అవును, ఇప్పుడు ఏదో చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు అసలు వాస్తవానికి నీకు అసలు సిసలుగా ఈ అమ్మాయిని ప్రేమించావా, లేదంటే వెయిట్ బట్టి తూకం వేసి ప్రేమించడం మొదలు పెట్టావా? అంతే ఉంది. ఇప్పుడు 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 తగ్గమంటావా? తగ్గుతుంది. మేమే కావాల్సింది ఒక డైటిషియన్ న్యూట్రిషనిస్ట్ దగ్గర పంపిస్తాము, మంచి జిమ్ లో ఎక్కడో పెడతాము, వెయిట్ ట్రైనర్ దగ్గర పెట్టిస్తాము, తగ్గుతుంది. మరి నువ్వు రెడీయా? కళ్యాణి గారు, మనము నేను కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశానండి వెయిట్ లాస్, హెల్దీగా తగ్గటం. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు మనకి. నేను ఎప్పుడు కూడా ప్రేమను ప్రేమగానే చూడమంటాను. దాన్ని వెయిట్ తోనో హైట్ తోనో కలర్ తోనో లింకులు పెట్టద్దు అని అంటాం. ఆర్థిక స్తోమతలు బట్టి లేదు అంటాం, క్యాస్ట్ బట్టి లేదు అని అంటాము, ఆర్థిక పరిస్థితులు బట్టి ఉద్యోగాలు బట్టి తూకం చేయొద్దు అని అంటాము. ఇప్పుడు ఒక అలా అడగకూడదు అసలు. మనం వాస్తవానికి అమ్మాయి వెయిట్ తగ్గుతుంది నువ్వు ప్రేమిస్తావని అడగకూడదు, కానీ తప్పదు కాబట్టి. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దినేష్ని ఒక మాట అడగవలసి వచ్చింది. జయ గారు సపోర్ట్ చేస్తానంటున్నారు, మాకు ఒక 45 రోజులు టైం ఇస్తే కనుక వాళ్ళు ఇచ్చిన డైట్ ని ఫాలో అవ్వాలి. మనం డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి, నీలో ఒక నిజాయితీతనం అనేది ఉండాలి. తగ్గకుండా ఉండాలని మేడం. అట్లా నేను ఇంట్లో అయితే తినలేను ఇది నూడిల్స్. ఏం మాట్లాడుతున్నావమ్మా, నీ ప్రేమను కాపాడాలా, నీ తిండిని కాపాడాలా? చూసారా సార్, నేను తనకు అదే చెప్పాను సార్, నువ్వు కొంచెం లిమిట్ లో తింటే తింటావు సార్. ఈ కుంభకర్ణుడి స్టోరీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము నీ ప్రేమను కాపాడండి సార్ అని చెప్పి మమ్మల్ని అడిగితే బాబు దినేష్ వెయిట్ తగ్గిస్తామంటే కనుక తినకుండా నేను ఉండలేనండి, నాకు రోజు నూడిల్స్ కావాలి, పానీపూరీలు కావాలంటే కాదు దినేష్ ఇప్పుడు తినకుండా ఉండలేనండి. మరి తిని 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 లావ్ అయిపోతావా? తినమ్మా, పద్ధతిగా తిని తల్లి. నిన్ను ఎవడు చేసుకోడు, దినేష్ కాదు కదా ప్రపంచంలో ఎవడు చేసుకోడు. నాకు తిండే ముఖ్యం, తిండే ప్రేమని ఎలా పెరుగుతూ పోతానంటే నీ వెయిట్ చూసి నువ్వు భయపడకపోతే, నువ్వే భయపడకపోతే అతని పరిస్థితి ఏంటి? నీ వెయిట్ గురించి నీకు భయం ఉందా లేదా? పొద్దున్న పెళ్లి పిల్లలు ఎట్లా, నీకు తిండేనా? తిండే సర్వస్వం అనుకుంటే ఎట్లా తల్లి? ఇప్పుడు అతను అనుకున్నట్టు మేము భయపడద్దు. ఇప్పుడు దుబాయ్ ఏంటి, అతను అమెరికా కూడా పంపించేస్తాడు నిన్ను తట్టుకోలేక. ఎక్కడ సార్, నా సంపాదన సరిపోవట్లేదు సార్ దానికి పెట్టాలంటే. నేను ఖర్చు కష్టపడింది మొత్తం దాని తిండికే సరిపోతుంది సార్. బావ్ ఎంత అమాయకంగా చెప్తుందండి, నేను తినకుండా ఉండలేననేసి. నీకు తిండి కావాలా, దినేష్ కావాలా? చాలా సిగ్గుచ్చేటి ప్రశ్న. రెండు కావాలండి, తిండి కావాలి, దినేష్ కావాలి. ఎందుకు దుబాయ్? దీనికి దుబాయ్కి సంబంధం ఏంటి సార్? తనకి తన తినే తిండి దగ్గర దగ్గర నెల రోజుల్లో 2-3 లక్షలు ఖర్చు అవుతుంది సార్. నా కష్టం సరిపోవట్లేదు సార్ అది. అదే దుబాయ్ పంపిస్తే అదేదో అక్కడ, నేను మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ అక్కడ, మంచి జాబ్ చూస్తా అన్నాడు, నెలకు 3 లక్షలు అన్నాడు. మా మెయింటెనెన్స్ కి మా ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి తనని దుబాయ్ పంపిస్తున్నారు సార్. తన వాళ్ళకి నేను వెళ్తున్నా సార్. తర్వాత జాబ్ వరకు ఓకే సార్, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు నాతో మాట్లాడింది పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవాలన్నారు. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, నన్ను ఎలాగన్నా వదిలించుకోవాలనుకుంటున్నాడు తిను. ఏ అదంట, ఆవిడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కనుక నువ్వు దుబాయ్ ఆవిడ మెయింటెనెన్స్ గురించి పంపించట్లేదంట, వదిలిపించుకోవటానికి పంపిస్తున్నావంట. అలా ఏం కాదు సార్, ఇప్పుడే అన్నా సార్ నేను తినకుండా ఉంటానని చెప్పి. నేనైతే అంత పెట్టలేను సార్, నేను దుబాయ్ పంపిస్తే అక్కడే సంపాదనతో తన తిండికే సార్ అది కూడా అక్కడ పంపించేది. నేనే పోషిస్తున్నాను, చిన్నప్పటి నుంచి నేనే తిండి పెడుతున్నాను, నేను డబ్బులు ఇవ్వటం వల్లే ఆ అమ్మాయి ఇంతవరకు హైట్ వెయిట్ పెరిగిందంటే ఇలాంటి కాకమ్మ కబుర్లు మాకు చెప్పద్దు. అది కాదు, ఇక్కడ ఉంటే కనుక ప్రతిరోజు నీ క్యాంటీన్ ఎదుర్కొంటా వచ్చి కూర్చుంటుంది, నా పెళ్ళి ఎప్పుడు నన్ను ఎప్పుడు చేసుకుంటావు ఒత్తిడి పడుతుంది, కాబట్టి నువ్వు బైపాస్ చేయటం గురించి దుబాయ్ పంపించేస్తున్నావు, ఇది వాస్తవం కాదా? సార్ అలానే ఏం కాదు సార్, మా క్యాంటీన్ కి చాలా అందమైన అమ్మాయిలు వస్తారు సార్. ఇప్పుడు వాళ్ళందరి ముందు వచ్చి తను కూర్చొని నాతో మాట్లాడు, నన్నే చూడు అంటే ఎలా సార వాళ్ళందరి ముందు? మా ఫ్యామిలీ నవ్వే సార్, వీళ్ళు ఎవరో కూడా తెలియదు సార్, నన్ను చూసి ఎలా నవ్వుతారు సార్? నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా సార్. దినేష్ ఇప్పుడు పెళ్లి కావాలి కాబట్టి సరిపోయిందండి. ఆడపిల్ల కనిపించవలసిన విధంగా కనిపిస్తే ప్రేమ, కనిపించకుండా ఉండే విధంగా కనిపిస్తే కనుక అది ఇంకా తప్పించుకుని మన పారిపోయి. తను పుట్టానవటం అనేది ఓకే, అది జరిగిపోయిన విషయం, కానీ రేపు పొద్దున పెళ్ళై పిల్లలు పుట్టాక లావ్ అవుతుంది, అప్పుడు కూడా ఇలాగే వేరే అమెరికాకో దుబాయ్కో పంపించేస్తారా? ఈ మధ్య కాలంలో బయటకు కూడా తీసుకెళ్ళలేదు. చంద్రిక, నువ్వు అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు,
నీకు దినేష్ కావాలి అంటే కనుక నా కడుపు కట్టుకుంటానండి, నేను డైటింగ్ చేస్తానండి, వెయిట్ తగ్గటానికి నేను ఒక కృషి పెడతానని చెప్పి ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? సార్ నాకు ఇవన్నీ కాదు సార్. నీకేం కాదు, నాకు క్యాంటీన్ లో చాలా మంచి మంచి అందమైన అమ్మాయిలు వస్తున్నారు సార్, నాకు వాళ్ళని చూసాక నాకు తింటూ ఉండాలని లేదు సార్. మాట్లాడుకో, పిచ్చి మాటలు మాట్లాడుకో. ఏం మాట్లాడుతున్నావు దినేష్, నీ ప్రేమలో సిన్సియర్? చాలా అందంగా నాజుగ్గా ఉంటారు సార్, వాళ్ళతో పోలిస్తే వద్దు సార్, నా కంపేర్ కూడా చేయాలని లేదు సార్. నీ ప్రేమ అనేటటువంటిది కండిషనల్ ప్రేమ అన్నమాట. నీ ప్రేమలో ఏంటంటే సిన్సియారిటీ లేదు. ఆవిడ లావుగా ఉంటే ఎంత వెయిట్ ఎంత హైట్ బట్టి ఆ రంగు రూపులు బట్టి నీ ప్రేమ. నీకేంటంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకుంటున్నావు అనమాట. పక్కన ఈ అమ్మాయి ఉంటే ఎలా ఉంది, ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, ఎలాగ మనం కమిట్మెంట్ అవ్వలేదు, పెళ్లి జరగలేదు కాబట్టి ఎప్పుడు డిలీట్ బటన్ నొక్కితే అప్పుడు డిలీట్ చేసి బయటకు పంపిద్దాం అనేటటువంటి మొదలు పెట్టావు. కాబట్టి ఏం చేసావంటే కనుక ఆ అమ్మాయికి అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు పెడుతూ అమ్మాయిని బాగా మేపి ఇప్పుడు ఈ లెవెల్ వరకు తీసుకొచ్చావు. మేపి అనే పదం నేను ఎందుకు వాడుతున్నాను అంటే కనుక ఆ అమ్మాయి నేను ఇప్పుడు ఫుడ్ ఎడిక్ట్ కింద మార్చేసావు. ఎవరైతే ప్రేమించడం మొదలు పెట్టినటువంటి దినేష్ ఈ రోజు ప్రేమని తూకం వేస్తూ వెయిట్ బట్టి హైట్ బట్టి మాట్లాడటం అనేది తప్పు. నువ్వు అమ్మాయిని స్వీకరించడానికి రెడీగానే ఉన్నావా? నేను అడగలేను సార్. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రేమ అనే నటనతో ఇంతవరకు నన్ను మభి పెట్టావు. తిన్నావు తిన్నావు అంటే తినడం అంటే ఇంతవరకు నువ్వు తిన్నావు నేను తిన్నాను. అందుకోసమే అందుకోసమేనే అందుకోసమేనే ఇప్పుడు నీ నిజం బయటపడింది కదా. నీ నిజస్వరూపం బయటపడింది కదా. నన్ను వదిలించుకునే ప్రయత్నంలో లావు ఉంది, సన్నంగా ఉంది, మళ్ళీ సన్నంగా అవ్వాలి, లావు కావాలి, ఇవన్నీ ఎందుకు? నన్ను నన్నుగా ప్రేమించలేదు అనమాట. అంటే సన్నగా ఉండాలి, లావుగా ఉండాలి, మంచి జీతం ఉండాలి, మంచి ఇది ఉండాలి, ఇవే చూసావు. ఇప్పటి వరకు ఇంత షరతులతో ఉన్న ప్రేమ నాకైతే మంచిగా అనిపించలేదు. ఇంతవరకు అందుకోసమే నువ్వు ఈ స్టేజ్ కి వచ్చావు కాబట్టి నేను ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ప్రేమకి అందం ఇంపార్టెంట్ కాదా, వెయిట్ ఇంపార్టెంట్ కాదా, లుక్స్ ఇంపార్టెంట్ కాదంటే ఇంపార్టెంటే, కానీ లుక్స్ అందమే ప్రేమ అవ్వకూడదు. అవి ఉంటేనే ప్రేమ ఉంటుంది. మన ప్రేమ ఏదైతే మొదలు పెట్టామో ఈ మధ్యలో ఏమన్నా ఇవి గాడి తప్పితే కనుక అక్కడితో ప్రేమ అంతం అవుతుంది అంటే కనుక అది దొంగ ప్రేమ. నిన్ను కూడా ఇప్పటికీ ఇంత గట్టిగా మాట్లాడకుండా ఇంత నిదానంగా నవ్వుతూ నవ్విస్తూ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కనుక 2 ఇయర్స్ పాటు మీరు ప్రేమించుకున్నారు కానీ శారీరకంగా కలవకుండా మీ ప్రేమ యొక్క సిన్సియారిటీని మెయింటైన్ చేశారు చూడు. కాబట్టి కొద్ది గొప్ప నీ మీద నాకు ఆ గౌరవం ఉంది. దుబాయ్ని పంపించేస్తానని చెప్పి నువ్వు ఒక ప్లాన్ గీసావు చూడు. ఆ అమ్మాయి కనువిప్పు కలిగి ఆలోచించి ఆ మనిషితో మాట్లాడిన తర్వాత, నీ సోకాల్డ్ స్నేహితుడితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమైంది ఏంటంటే కనుక ఒక్కసారి ఇక్కడికి ఎంటర్ అవుతే మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఉండదమ్మా అని చెప్పింది. అదేం టైప్ ఆఫ్ ఉద్యోగం నువ్వు అక్కడికి ఎందుకు పంపిస్తున్నావు అనేది ఇప్పుడు మాకు కనువిప్పు కలిగి ఇప్పుడు మాకు అందరికీ అర్థమైంది. అంటే ఆ అమ్మాయి అమ్మాయిని పర్మనెంట్గా వదిలించుకునేటటువంటి ప్రయత్నంలో ఆ అమ్మాయిని లిటరల్గా నువ్వు అక్కడ అమ్మేసేటటువంటి ప్రయత్నానికి కూడా దిగజారిపోయావు. ఆ అమ్మాయిని దుబాయ్ పంపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కనుక ఆ అమ్మాయి హెరాస్మెంట్ నుంచి తప్పుకోవటానికి, ఇదంతా నటనే. ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను సార్. ఇప్పటికన్నా అర్థమైందా తల్లి? ఇంకా ఫిజికల్ గా మేము కలిసి ఉంటే మొత్తానికి నేను మొత్తం మోసపోయేదాన్ని. సార్ మొదట పరిచయం అయినప్పుడు తను ఎలా అయితే అందంగా స్లిమ్ గా ఉందో నాకు అలా ఉంటే నేను పెళ్లి చేసుకుంటా. పెళ్ళయ్యి పిల్లలు పుడతారు అప్పుడు లావ్ అవుతుంది, మళ్ళీ అప్పుడు కూడా వదిలేస్తావమ్మా. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు బట్టి చూస్తుంటే నేను తగ్గినా కూడా నేను చేసుకోవాలన్న ఉద్దేశం నాలో కలగట్లేదు. ఖచ్చితంగా నేను తగ్గుతా. నేనైతే వేడి తగ్గుతా కానీ నేనైతే నేను చేసుకోను, ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు మాట్లాడినంత నటన అని అర్థమైంది. నేను లావుగా ఉంటే సన్నగా ఉంటే సన్నగా ఉంటే నిన్నే చేసుకోవాలని రూల్ అయితే లేదు కదా. నేను నీ వల్లే తిన్నాను, నీ వల్ల ఉన్నానంటే నాతో పాటు నువ్వు తిన్నావు, నాతో పాటు నువ్వు తిరగవు తిరగవు ఉన్నావు తిన్నావు అంతా బానే. మాట నీ నోట్లోంచి వస్తే కనుక మర్యాదగా ఉండదు, నీవు హక్కు లేదు. నేనైతే నన్ను తను నాకు వద్దండి, ఎందుకంటే నన్ను మోసం చేశాడు, నన్ను విదేశాలకు అమ్మేయాలని లావు ఉన్నదాన్ని వంక పెట్టాడు. కానీ అదంతా నటనతో కూడుకున్న ప్రేమ. నేనైతే కంపల్సరీ తగ్గుతాను, తిన్నైతే నేను చేసుకోనండి. తిన్న మాట్లాడిన విధానాన్ని బట్టి నా మనసు కూడా చాలా గాయపడింది. వాడు అడుక్కుని బతిమాలేటటువంటి శ్రమ మాకు లేకుండా చేశావు, ధన్యవాదాలు. థాంక్ యూ. రైట్ దినేష్, చాలా స్లిమ్ గా నాజుగ్గా మల్లె తీగలాగా ఉన్న అమ్మాయిని చూసుకొని చేసుకోయా నువ్వు, రైట్? థ్యాంక్ యూ సో మచ్. సంతోషం. ఆల్ ది బెస్ట్ దినేష్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మంచిగా గడ్డి పెట్టావు, వాడిని చూసి చేసుకోవటం ఏంటి, నువ్వే వాడిని నీ జీవితంలో కావాలా వద్దా అన్నటువంటి విధంగా నువ్వు మాట్లాడవచ్చు చూడు, చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. నేను కోపంలో అలా చెప్పేశాను కానీ నేను దినేష్ లేకుండా ఉండలేను సార్, నేను నిజంగా ట్రూగా ప్రేమించాను, తను లావ్ అయ్యానన్న ఒక దానితోనే నన్ను దూరం పెట్టేశాడు. కానీ ముందే తెలిసిందమ్మా సంతోషించి నువ్వు ఈ ప్రోగ్రామ్ కి రావటం వల్ల అతని మనస్తత్వం ఏంటో నీకు అర్థమైంది, రేపు పొద్దున్న పెళ్ళయ్యాక అంటే అప్పుడు ఏం చేసేదని చెప్పు. ప్రేమని బరువుతో కొలతేస్తున్నాడు అమ్మా, శరీరంతో కొలతేస్తున్నాడు, అందంతో కొలతేస్తున్నాడు, అటువంటి మనిషితో నువ్వు ఎంతకాలం జీవిస్తావు, కాస్త బాధ ఉంటే ఉంది, అసలైనటువంటి రంగులు కనిపించినాయి కాబట్టి వాడికి దండం పెట్టి నీ జీవితం ఏదో నువ్వు చూసుకో, వెయిట్ తగ్గటానికి ప్రయత్నం చేయి, దానికి కావాల్సినటువంటి తప్పకుండా ఒక్కసారి వినీలా గారితో ఒక 1 మినిట్ మాట్లాడదాం, నెక్స్ట్ నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్దువుగానమ్మా, ఓకేనా? ఏ డాక్టర్ గారు? తప్పకుండా మేడం, ఎడిషనల్ గా మీరు హెల్ప్ ఇస్తున్నారంటే అంతకంటే ఏం కావాలి. హలో వినీల గారు, గుడ్ మార్నింగ్ అండి, నేను జయాని. యా గుడ్ మార్నింగ్ జయ గారు, బాగున్నారా? బాగున్నానండి. క్లినిక్ లో ఉన్నారా మీరు? అవునండి, క్లినిక్ లో ఉన్నాను. నేను అందమైన జీవితం షూట్ లో ఉన్నానండి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే వినీల గారు. నమస్తే. ఇప్పుడు కూడా ఒక చిన్న షోలోనే మాట్లాడుతున్నాను, మన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, తను కొంచెం వెయిట్ పుట్టాన్ అయిందండి, ఒక 1.5 ఇయర్ లో 20 కేజీస్ దాకా పెరిగింది బాగా. దాంతో ఈ అమ్మాయిని ఎవరైతే ప్రేమించాడో ఒక అబ్బాయి, తను నాకు నువ్వు వద్దు, నువ్వు ఎప్పుడు సన్నగా ఉన్నప్పుడు చూసాడట, అలా అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడట. సో అత అదే అండి, అదే అతనితో మాట్లాడారు, డాక్టర్ గారు కూడా కౌన్సిలింగ్ చేశారు. వినీల గారు, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అతను అవుట్ ఆఫ్ ద పిక్చర్ అయిపోయాడులేండి, ఈ అమ్మాయి బ్రహ్మాస్త్రం విసిరింది అతని మీద, నువ్వేంద్రా నన్ను చేసుకునేది, నేనే నేను డిసైడ్ చేస్తాను, నా వెయిట్ తగ్గటం అనేది ఎంత ఇంపార్టెంటో అదే విధంగా నీకు దండం పెడుతున్నాను, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి ఆయన్ని ఫోన్ కట్ చేసి పంపించింది. కొద్ది బాధతోనే, అరే తిండి వల్ల ఇంత నష్టాలు ఉంటాయా, వెయిట్ వల్ల ఇంత కష్టాలు ఉంటాయా, ఇప్పుడు నేను ఆ వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నాను, నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని కానీ వెంటనే డాక్టర్ వినీల గారి పేరు మన జయ గారికి తట్టి మీకు ఫోన్ కలపడం జరిగింది. ఆ అమ్మాయి పేరు యా మేడం, అంటే మేము మీ గురించి కూడా చాలా విన్నాము కాబట్టి ఏంటంటే ఒక్కసారి ఆ అమ్మాయికి ఏ విధంగా మరీ నోరు కట్టేసుకుని ఏదో ఉపవాసాలు చేసేసే విధంగా కాకుండా ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఏ విధంగా వెయిట్ తగ్గితే బాగుంటుంది అన్నది మీరు చెప్తే ఆ అమ్మాయికి. చంద్రిక నమస్కారం చెప్పమ్మా. నమస్తే మేడం. చంద్రిక నమస్తే, ఎలా ఉన్నారు? వెయిట్ ఎక్కువగా ఉన్నానండి, దాని వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. మీకు లావ్ అయిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని వదిలేశారో అది పెళ్లి కాక ముందు జరిగింది కాబట్టి మీరు బ్లడ్ అనుకోవాలి. యాక్చువల్ గా అలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు అంటే అందం అనేది లావు సన్నంతో అసలు సంబంధమే లేదు, ఇట్స్ అబౌట్ ద హార్ట్. ఒక 2 మంత్స్ అంటే మనం రెగ్యులర్ గా 6 మంత్స్ 7 మంత్స్ ఏం డైట్ చేయక్కర్లేదు, ఒక 2 మంత్స్ చేస్తే ఒక 10 కేజీస్ వరకు లేదా 8 కేజీస్ వరకు తగ్గచ్చు. సో తగ్గిన తర్వాత ఆ జంక్ ఫుడ్ ను కూడా ఒక లిమిటెడ్ డేస్ వరకు మనం తింటూ మెయింటైన్ చేయొచ్చు. అంటే రెగ్యులర్ గా జంక్ తినాలి అని లేదు, ఫుడ్ తింటూనే తగ్గుతాము, బట్ మన రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫుడ్ లోనే హెల్దీ ఐటమ్స్ ని, ఎక్కువ ప్రోటీన్ ని, ఎక్కువ గుడ్ ఫ్యాట్స్ ని, కొంచెం తక్కువ కార్బోహైడ్రేట్స్ తో మనం దాన్ని ప్లాన్ చేసుకుంటూ నేను మిమ్మల్ని తగ్గిస్తాను. ఒకసారి నా క్లినిక్ వచ్చి మీ బ్లడ్ వర్క్ అంతా తీసుకొని మేము మీకు కంపల్సరీగా హెల్ప్ చేయగలం. డెఫినెట్ గా అండి, నేను ఒకసారి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని చంద్రికని అక్కడికి పంపిస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్ వినీల గారు, సో నైస్ ఆఫ్ టాకింగ్ టు యు, థాంక్స్ ఫర్ గివింగ్ us ద టైం, సో నైస్ ఆఫ్ యు. థాంక్యూ అండి. థాంక్యూ, గుడ్ డే మేడం. థాంక్యూ మేడం. బాయ్. చక్కగా నువ్వు హెల్దీగా తగ్గుతావు, దాంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు, హ్యాపీగా ధైర్యంగా ఉండు. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్. థాంక్యూ మేడం, ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త.
చాలా చాలా మానిపులేషన్ ఉంది మేడం అక్కడ. మనకి ఇంకా తెలియనటువంటి అంశాలు, ఈ అమ్మాయి కనువిప్పు కలిగి ఆ అబ్బాయితో మాట్లాడేటప్పటికి అవతలి వ్యక్తి కొద్ది సిన్సియర్ గా, లేదమ్మా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటమే అనే విధంగా వాడు కూడా మోసం చేసి ఉంటే కనుక ఈ రోజు ఈ అమ్మాయి స్టూడియోలో కాదు దుబాయ్ లో ఉండేది. ఆ అమ్మాయి అదృష్టం బాగుంది కాబట్టి వాస్తవాలు ముందే తెలిసింది. వాస్తవానికి వాడిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ అమ్మేయాలనేటటువంటి ప్రయత్నంలో, ఎందుకంటే ఆడపిల్లలు చేసే ప్రధానమైన తప్పు చేయగారు. 2 సంవత్సరాల పాటు తల్లిదండ్రులు కళ్ళు కప్పి ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమాయణం కొనసాగించి ఈ అమ్మాయి ఈ రోజు అదృష్టవంతులు కాబట్టి ఆ దినేష్ యొక్క అసలైనటువంటి రంగు ఇక్కడ కనిపించింది. కానీ లేదంటే ఏ దుమ్మాయి వాడుకో ఎక్కడికో అమ్మిపోతే ఏమైపోయింది ఆ కుటుంబం, పరిణామం ఉండేది, జీవితాలు ఏమై ఉండేవి. కాకపోతే అమ్మాయి కూడా కొంత అమాయకంగా కనిపిస్తుందని మీరు కూడా ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఏమన్నా ఉందేమో. ఒక సెషన్ తీసుకోండి కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుందా జ్యువెలరీస్.